యువ బ్యాట్స్మెన్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ కు సీనియర్ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ విలువైన సూచనలు చేశాడు. పంత్ నీ గురించి ఎవరేమనుకున్నా పట్టించుకోకు, ఆట మీద ధ్యాస పెట్టు అంటూ సూచించారు. టీమిండియా మాజీ కెప్టెన్ వికెట్ కీపర్ ఎంఎస్ ధోని వారసుడిగా జట్టులోకి వచ్చిన పంత్ మొదటగా బాగానే ఆకట్టుకున్నా ఇటీవలి కాలంలో ఆశించిన మేర రాణించలేకపోతున్నాడు. పంత్ బ్యాటింగ్ లో పూర్తిగా విఫలమవటంతో ఇప్పటికే టెస్ట్ జట్టులో చోటు కోల్పోయాడు. మరోవైపు ఇక వికెట్ల వెనుక మోస్తరుగా రాణిస్తూ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. అతనికి ఎందుకు అన్ని అవకాశాలిస్తున్నారు అని మాజీలు టీమిండియా మేనేజ్మెంట్ ను ప్రశ్నిస్తున్నారు. అయినా కూడా యాజమాన్యం అతడికి అండగా ఉంటూ వీలైనన్ని అవకాశాలిస్తూ ప్రోత్సహిస్తోంది. బెంగాల్ తో జరుగుతున్న రంజీ మ్యాచ్ సందర్భంగా గుజరాత్ కెప్టెన్ పార్థివ్ పటేల్ గురువారం మీడియాతో మాట్లాడారు. పార్థివ్ మాట్లాడుతూ, ఇప్పటి యువ ఆటగాళ్లకు సీనియర్ ఆటగాళ్లతో ఆడడం, డ్రెస్సింగ్ రూమ్ పంచుకునే అవకాశం దక్కుతోంది. అయితే ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్న సందర్భాల్లో అందరి నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతాయి, వాటికి దూరంగా ఉండి ఆటపైనే దృష్టి సారించాలి అని అన్నారు. టీమిండియాకు ఆడుతుంటే ఒత్తిడి సహజంగా ఉంటుంది. ప్రతి ఆటగాడు ఏదో ఒక దశలో ఒత్తిడిని ఎదుర్కొంటారు. అలాంటి సందర్భాల్లోనే నైపుణ్యాలు మరింత మెరుగవుతాయి. వెస్టిండీస్ తో జరిగిన టీ20 సిరీస్ లో పంత్ బాగా ఆడాడు. ప్రతికూల పరిస్థితుల్లో బ్యాటింగ్ చేస్తే ఉత్తమ బ్యాట్స్మెన్ గా రాణిస్తాడు. పంత్ నీ గురించి ఎవరేమనుకున్నా పట్టించుకోకు, ఆట మీదే ధ్యాస పెట్టు అంటూ పార్థివ్ సూచనలు చేశారు. ఇక టీమిండియా అత్యుత్తమ టెస్ట్ కీపర్ వృద్ధిమాన్ సాహా అని నా అభిప్రాయం. అతడు క్యాచ్లు పట్టే విధానం చూస్తే మైదానంలో ఉత్సాహం పెరుగుతుంది. సాహా ప్రపంచంలోనే నెంబర్ 1 కీపర్ అని పార్థివ్ పేర్కొన్నారు. అయితే పార్థివ్ పటేల్ టీమిండియా తరపున 25 టెస్టులు, 38 వన్డేలు, 2 టీ20లు ఆడాడు. టెస్టుల్లో 934 పరుగులు, వన్డేల్లో 736 పరుగులు, టీ20లో 36 పరుగులు చేశారు.